చందాదారుల వివరాలపై మరోసారి మార్గదర్శిని ప్రశ్నించింది తెలంగాణ హైకోర్టు. పెన్ డ్రైవ్ ద్వారా వివరాలు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించింది. పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో మార్గదర్శి తరపు న్యాయవాదిని మందలించింది. అనంతరం విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ అంశంపై విచారణ జరిగింది. చందాదారులకు చెల్లింపులపై సుప్రీంకోర్టుకు అందజేసిన 69531 పేజీల వివరాలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఎలక్ట్రానిక్ ఫార్మేట్ లో ఇవ్వాలంది. ఇందులో అభ్యంతరం ఏమిటని మార్గదర్శి ఫైనాన్షియర్స్ ను తెలంగాణ హైకోర్టు నిలదీసింది. ఇప్పటికే ఉండవల్లి వద్ద పేపర్ ఫార్మేట్ లో వివరాలు ఉన్నాయని, కొన్ని ఇబ్బందుల కారణంగా ఎలక్ట్రానిక్ ఫార్మేట్ లో కోరుతున్నారని హైకోర్టు తెలిపింది. దీనికి సమాధానం చెప్పేందుకు మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా తటపటాయించారు. కొంత గడువు ఇస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్ నుంచి సూచనలు పొంది చెబుతారని బదులిచ్చారు. దీంతో తదుపరి విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది. ఆ రోజున అన్ని వివరాలతో విచారణకు హాజరు కావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శితో పాటు ఇరు రాష్ట్రాల న్యాయవాదులను ఆదేశించింది కోర్టు. చందాదారుల వివరాలను పెన్ డ్రైవ్ లో తీసుకురావాలని జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేసింది. ఈ మేరకు గతంలో ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ఉండవల్లి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. అలాగే తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి రామోజీరావు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నిటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఏడాది 9 ఏప్రిల్ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. హైకోర్టు విచారణకు ఉండవల్లి అరుణ్ కుమార్ వర్చువల్ గా హాజరయ్యారు. సుప్రీంకోర్టుకు మార్గదర్శి అందజేసిన 69531 పేజీల చందాదారుల వివరాలను పెన్ డ్రైవ్ లో ఇచ్చేలా ఆదేశించాలని కోర్టును కోరారు. పేపర్ ఫార్మేట్ లో వివరాలు తన వద్ద ఉన్నప్పటికీ పరిశీలనకు ఇబ్బందిగా ఉందని తెలిపారు. ఆ వివరాలన్నీ డొల్లగానే ఇచ్చారని అన్నారు. ఎలక్ట్రానిక్ ఫార్మేట్ లో ఇస్తే అక్రమాలు తెలియజేస్తారన్నారు. సుప్రీంకోర్టు సూచన మేరకు హైకోర్టుకు సాయం చేస్తున్నారని తెలిపారు. ఇటు మార్గదర్శి తరఫున లూత్రా వాదనలు వినిపించారు. చందాదారుల వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు. దీనికి తెలంగాణ హైకోర్టు అభ్యంతరం తెలిపింది. పేపర్ ఫార్మేట్ లో ఉన్న వివరాలనే పెన్ డ్రైవ్ లో కోరుతున్నారు కదా అని ప్రశ్నించింది. దీంతో గడువిస్తే సంస్థ నుంచి సూచనలు పొంది చెబుతానని లూత్రా బదులిచ్చారు. కాగా ఈ కేసులో పిటిషనర్ మృతి చెందారని తెలంగాణ పీపీ పల్లె నాగేశ్వరరావు కోర్టు ముందుకు తీసుకొచ్చారు. దీంతో ధర్మాసనం దృష్టికి తెచ్చిన విషయాన్ని పరిగణలోనికి తీసుకుంది. తదుపరి విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది.